సో గైస్ మొత్తానికి అయితే టోర్నమెంట్ అయితే ఫైనల్స్కి అయితే రీచ్ అయిపోయింది గైస్. నేనైతే మనం అయితే ఈవినింగ్ లైవ్లో అయితే సెమీఫైనల్స్ అయితే కంప్లీట్ అయితే చేసాం 3 రూమ్స్తో. సో టోటల్గా 24 టీమ్స్లో అయితే 14 టీమ్సే పార్టిసిపేట్ చేసినాయి గైస్, ఇంకా 10 టీమ్స్ అయితే రాలేదు. సో లేట్ చేయకూడదని చెప్పేసి నేనైతే టోర్నమెంట్ అయితే సెమీఫైనల్స్ అయితే కంప్లీట్ చేసాం. సో నేను ఎంతమంది వీడియోస్లో చాలాసార్లు చెప్పాను గైస్, ఫైనల్స్కి ఓన్లీ 6 టీమ్స్ సెలెక్ట్ ఉంటాయని చెప్పేసి. టోటల్గా ఇప్పుడు వీళ్ళు చేసిన నేనైతే పాయింట్ సిస్టమ్ అయితే పెట్టేసాం గైస్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ పాయింట్ సిస్టమ్ పెట్టేసినాం కాబట్టి ఇప్పుడైతే టాప్ 6 అయితే ఎవరైతే పాయింట్స్లో హైయెస్ట్ ఉంటారో టాప్ 6 టీమ్స్ అయితే తీసి వాళ్ళకైతే ఫైనల్స్కి అయితే సో పంపడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే చూద్దాం, నేను మీకైతే స్క్రీన్ మీద అయితే డీటెయిల్స్ అయితే పెడతాను. సో దానికంటే ముందు వచ్చేసి గైస్ టోర్నమెంట్ ఎలా జరిగిందో మాట్లాడుకుందాం గైస్. టోర్నమెంట్లో టోటల్గా అయితే 14 టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి. సో సెమీఫైనల్స్లో ఫస్ట్లో అయితే బాగా పార్టిసిపేట్ చేశారు. సో సెమీఫైనల్స్కి వచ్చేసరికి టోటల్గా 24 టీమ్స్లో వాళ్ళకంటూ సెపరేట్ గ్రూప్ అయితే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. వాళ్ళకి లింక్స్ ఇచ్చేసి అందరూ జాయిన్ అయిపోయామని చెప్పేసాను. టోటల్గా అయితే సో 14 టీమ్స్ ఏమో జాయిన్ అయిపోయినట్టున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు రాలేదు, అందరికీ చెప్పాను. అంతకుముందు వీడియో కూడా చేశాను లైవ్ పెట్టే ముందు, 6 కూడా లైవ్ పెట్టాను గైస్, కొద్దిగా ముందే లైవ్ పెట్టాను అనమాట వాళ్ళు వాట్సాప్లో జాయిన్ అవ్వాలని. బట్ మనకైతే ఓవరాల్గా అయితే అంత మెంబర్స్ అయితే రాలేదు. సో కొద్దిగా 14 టీమ్స్ వరకే వచ్చేసాయి అనమాట. సో మనమైతే లేట్ చేయకుండా అయితే టోర్నమెంట్ అయితే స్టార్ట్ చేసేసాం గైస్. టోటల్గా అయితే 3 రూమ్స్ అయితే చేశాను, 3 రూమ్స్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేశారు గైస్. సో చాలామంది అయితే పార్టిసిపేట్ చేశారు, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఎక్కడ ఎలాంటి నెగిటివ్ అయితే స్ప్రెడ్ అవ్వలేదు, చాలా అంటే చాలా బాగా జరిగింది గైస్ టోర్నమెంట్ వచ్చేసి. సో ఇందులో ఏంటంటే గైస్, ఇప్పుడు మీకు ఇప్పుడు 24 టీమ్స్లోకి వెళ్ళి టాప్ 6 అయితే ఇస్తాం మిగిలిన 18 టీమ్స్ వాళ్ళు. సో ఇంకా ఇప్పుడు ఎవరు గెలవాలంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఓడిపోవాల్సిందే కదా గైస్. సో టోటల్గా ఎలిమినేషన్స్ అయితే ఉంటాయి, తప్పదు ఇంకా మిగిలిన 18 టీమ్స్కి అయితే సో ఎలిమినేషన్స్ అనమాట ఈ టాప్ 6 వాళ్ళే. సో ఫైనల్స్కి అయితే వెళ్తారు. సో ఇప్పుడైతే టాప్ 6కు ఎవరు వచ్చారని మీకు అయితే స్క్రీన్ మీద అయితే పెడతాను చూడండి గైస్. సో గైస్ ఈ టీమ్సే గైస్ మనకైతే ఫైనల్స్ గ్రీ చెప్పిన టాప్ 6 టీమ్స్ వచ్చేసి. వీళ్ళకైతే ఈరోజు ఈవినింగ్ అయితే 6:30కి అయితే ఫైనల్స్ అయితే ఉంటాయి గైస్. సేమ్ నిన్నట్లాగా వీళ్ళు కూడా 3 రూమ్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే వీళ్ళ పాయింట్స్ అయితే మళ్ళీ 0 నుంచి రీసౌట్ అవుతాయి. సో వీళ్ళ పాయింట్స్ మళ్ళీ 0 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఈవినింగ్ 3 రూమ్స్లలో. ఈ టాప్ 6లోకి వెళ్ళి 3 రూమ్స్ అయిపోయిన తర్వాత గైస్ రేపైతే నేనైతే పాయింట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఎవరైతే టాప్ పొజిషన్లో ఉంటారో పాయింట్స్ వైజ్గా, సో బోయాకి 200, టాప్ 2 150, టాప్ 3 100 పాయింట్స్ కదా, కిల్కి ఎవరి కిల్కి 10 పాయింట్స్. సో ఆ విధంగా చూసుకున్న తర్వాత 3 రూమ్స్ అయిపోయిన తర్వాత ఈ టాప్ 6లోకి వెళ్ళి ఎవరైతే టాప్ పొజిషన్లో అయితే ఉంటారో సో వాళ్ళ టీంకి వచ్చేసి గివ్ అవే అనమాట గైస్. వాళ్ళకైతే నేను ప్రూఫ్ పెట్టి మీకైతే గివ్ అవే వాళ్ళకి ఇచ్చేసినట్టుగైతే సో రేపు కానీ ఎల్లుండి కానీ అయితే పెట్టేస్తాను అనమాట. ఈరోజు అయితే టోర్నమెంట్ అయితే కంప్లీట్ అయిపోద్ది. సో 3 రూమ్సే ఉంటాయి గైస్. ఈవినింగ్ అయితే 6:30కి అయితే మీరు అయితే డెఫినెట్గా లైవ్లో ఉండాలి. సో మాక్సిమం ఒకవేళ పెడితే నేను 6 కానీ స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే మీకు సపరేట్గా ఇంకొక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయబోతున్నాను. ఎందుకంటే టాప్ 6 టీమ్స్ వాళ్ళు అందులో జాయిన్ అయ్యేలా చూసి సో వాళ్ళ వరకు జాయిన్ అయిపోయారనుకోండి, వాళ్ళకంటూ ఐడి పాస్వర్డ్ అయితే పెట్టేసేయచ్చు అనమాట. సో ఇంతే గైస్ మనకైతే టోటల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఈవినింగ్ అయితే 6:30కి లైవ్ ఉంటుంది, 3 రూమ్స్ ఉంటాయి. 3 రూమ్స్లలో ఎవరైతే స్కోరింగ్ అనేది మళ్ళీ 0 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళు ఎవరైతే 3 రూమ్స్ అయిపోయిన తర్వాత టాప్ పొజిషన్లో ఉంటారో వాళ్ళు గివ్ అవే విన్నర్స్ అనమాట, వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మీకైతే. సో వీడియో పెడతానులేండి. ఓకేనా గైస్, ఇంత తర్వాత అయితే వీడియో ఆపేస్తున్నా గైస్. లవ్ యూ ఆల్ గైస్. సో గైస్ ఇంకొకరైనా ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకని అయితే ఆల్లో పెట్టుకోండి గైస్. నెక్స్ట్ మళ్ళీ మంచి మైల్ స్టోన్ రీచ్ అయిపోయిన తర్వాత మీకంటూ మళ్ళీ ఇంకొక టోర్నమెంట్ అయితే ఉంటుంది. సీ యూ గైస్, బాయ్ గైస్, బాయ్ ఎవరీవన్. We're gonna let it just